Ongole RIMS Hospital MP YV Subbareddy sandarshincharu. Dialysis jarugutunna teerunu adigi telusukunnaru. Prakasham jillalo fluoride samasyato kidney vyadito dialysis kosam dura prantalaku vellakunda RIMS Hospital dialysis center nerpattu rogulaku marinni vaidya sevalu andubatuloki vachinatlu MP Subbareddy abhiprayapaddaru. ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లాలో కిడ్నీ వ్యాధి బారిన పడి అనేక మంది మృతి చెందారని, కిడ్నీ వ్యాధి బారిన పడకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులైతేమి, కిడ్నీ బాధితులైతేమి వ్యాధిగ్రస్తులను ఆదుకోవటానికి కోసం కేంద్ర ప్రభుత్వం చొరవతోటి నేను ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినాక మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఒక డాక్టర్ల బృందాన్ని పంపడం జరిగింది ఢిల్లీ నుంచి. దాంట్లో ఐసీఎంఆర్ సంబంధించిన మెంబర్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు, దేశవ్యాప్తంగా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కానీ, న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ కానీ, అందరు ఒక టీముగా సుమారుగా 8 మంది డాక్టర్ల బృందం ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జిల్లాకు రావడం జరిగింది. మార్చి 27, 28, 29 తారీఖుల్లో జిల్లాలో పర్యటించడం జరిగింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో రివ్యూ మీటింగ్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత కేంద్ర ప్రభుత్వ డాక్టర్ల బృందం సజెషన్ చేసిన ప్రకారం ప్రకాశం జిల్లాలో మే నెలలో కిడ్నీ బాధితుల కోసం, ఫ్లోరైడ్ బాధితుల కోసం ఒక ఫ్లోరైడ్ అండ్ కిడ్నీ ట్రాన్సిట్ సెంటర్ రిమ్స్ హాస్పిటల్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. సుమారుగా ఇప్పటికి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఫ్లోరైడ్ కిడ్నీ బాధితుల ట్రాన్సిట్ సెంటర్ నుంచి మనం ఏ విధంగా ఈ ఫ్లోరైడ్ బాధితులకి నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలి, అదే కిడ్నీ బాధితుల కోసం ఏ విధంగా కిడ్నీ బాధితులు రాకుండా, వ్యాధి బాధితులు రాకుండా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలనే దానిపై ఏ చర్యలు తీసుకున్నారని రిమ్స్ డైరెక్టర్ గారితో, సంబంధిత డాక్టర్ గారితో రివ్యూ చేయడం జరిగింది. సుమారుగా ప్రకాశం జిల్లాలో 2342 నివాస ప్రాంతాలు ఉంటే అందులో 1122 నివాస ప్రాంతాలు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు. వీటన్నిటికీ ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో తాగునీటి తాగటం వల్ల ప్రజలు రకరకాల వ్యాధిగ్రస్తులకు లోనవుతున్నారు. అందులో ఈ కిడ్నీ బాధితులు కూడా ఎక్కువ అవుతున్నారు. ఎక్కడా లేని విధంగా గత 2.5 సంవత్సరాల్లో సుమారుగా ఒక్క ప్రకాశం జిల్లాలో 450 నుంచి 500 మంది కేవలం కిడ్నీస్ ఫెయిల్యూర్ అయి చనిపోవడం జరిగింది. దీన్ని మనం కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నేను తీసుకురావడం జరిగింది. పార్లమెంట్లో దీని గురించి మాట్లాడడం జరిగింది. దానిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పుడు మనకి ఇక్కడ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో, ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారి ఆధ్వర్యంలో ఈ ఫ్లోరోసిస్ అండ్ కిడ్నీ ట్రాన్సిట్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల్లో వీళ్ళు ఏ చర్యలు తీసుకున్నారో అవన్నీ రాబోయే కాలంలో పార్లమెంట్ సమావేశం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి తీసుకెళ్లి దీనికి శాశ్వత పరిష్కారం కైకొనే విధంగా చర్యలు కైకొనే దానికి నా వంతు కృషి చేయడం కోసమే ఈరోజు ఈ సెంటర్ ఇన్స్పెక్ట్ చేయడం రావడం జరిగింది. ఇది ఇంకో ప్రధాన అంశం. జిల్లాకు సంబంధించినంత వరకు చాలా రోజుల నుంచి జిల్లాలో ఈ ప్లేటెట్ మిషన్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు కూడా అవుతున్నారు. ఆ సమస్యకి పరిష్కారం ప్రభుత్వం త్వరలోనే చూపించబోతుంది. ఎందుకంటే ప్లేటెట్ మిషన్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా వచ్చింది, ఫిక్స్ చేశారు కాబట్టి త్వరలోనే అది ప్రజలకి అందుబాటులోకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా